హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఈడి కౌన్సిలింగ్ అనేది మరొకసారి వాయిదా పడింది. సో తీవ్రంగా మనకు ఈ యొక్క డిఈడి కౌన్సిలింగ్ అనేది మరొకసారి వాయిదా వేయడంపై విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఈరోజు మనకు స్టార్ట్ అవ్వాల్సి అయితే ఉంది. అయితే మనకు కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా మరొకసారి వాయిదా వేస్తున్నట్లుగా మనకు అధికారికంగా ప్రకటన అయితే రావడం జరిగింది. సో అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పరిశీలిద్దాం. సో కొత్తగా మనకు డేట్స్ కూడా ఇచ్చారన్నమాట. 2 ఏళ్ళ డిఈడి కోర్సులో ప్రవేశానికి నిర్వహించాల్సిన కౌన్సిలింగ్లో పాఠశాల విద్యాశాఖ వ్యవహరిస్తున్న తీర్పు మనకు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే 2 పర్యాయాలు కౌన్సిలింగ్ను వాయిదా వేసిన అధికారులు తాజాగా మరొకసారి మనకు వాయిదా వేశారు. ఈ నెల 11 నుంచి 14 వరకు కూడా ఆప్షన్లో నమోదైతే చేసుకోవాలని ఉండగా మనకు కొన్ని సాంకేతిక సమస్యలు అంటూ 18 తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ నెల 25 నుంచి 29 వరకు కూడా ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2 వరకు మనకు తేదీలో మనకు సీట్ల కేటాయింపు అయితే ఉంటుంది. సో కొత్తగా మీరు ఏం చేయాలంటే ఈ నెల 25 నుంచి 29 వరకు కూడా ఆప్షన్స్ అయితే నమోదు చేసుకుంటే ఈ నెల 30 నుంచి 2 తారీఖు వరకు కూడా మనకు సీట్ల కేటాయింపు అయితే ఉంటుంది. ఆగస్టు 3 నుంచి మనకు ఎక్కడైతే మీకు సీట్ అనేది అలాట్మెంట్ అయిందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్తో కూడిన మనకు ఒక ధృవీకరణ పత్రం అనేది వస్తుందన్నమాట. సో దాన్ని మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ధృవీకరణ పత్రాల పరిశీలన కళాశాలలో ఆగస్టు 3 నుంచి 6 తేదీ వరకు కూడా మనకు నిర్వహిస్తారని చెప్పి డీసెట్ కన్వీనర్ పార్థ గారు అయితే తెలపడం అయితే జరిగింది. సాంకేతిక కారణాలంటూ కౌన్సిలింగ్ వాయిదా వేసిన అధికారులు మంగళవారం కొత్తగా 279 డిఈడి కళాశాలలకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఎన్ని కళాశాలలు ఉన్నాయి, వీటి సీట్లపై స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో డిఈడి కౌన్సిలింగ్ మరోసారి వాయిదా పడింది. డీసెట్ ఫలితాలు జారీకే తీవ్ర జాప్యం చేసిన పాఠశాల విద్యాశాఖ సీట కేటాయింపులను కూడా అది దానిలో ప్రదర్శించడంపై మనకు విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరొకసారి ఏమైనా చూసినట్లయితే మంగళవారం నాడు 279 డిఈడి కళాశాలకు సంబంధించి అనుమతులు అయితే వచ్చాయంట. సో కొత్తగా 279 కళాశాలలు అయితే మనకు వచ్చాయి. సీట్ల పరంగా చూసినట్లయితే అభ్యర్థుల యొక్క సంఖ్య కన్నా చాలా ఎక్కువగా ఉంది. సో ఖచ్చితంగా మీకు సీట్ అనేది వస్తుంది. అయితే ఏంటంటే మనకు ఈ యొక్క ప్రతిసారి మనకు ఇలా కౌన్సిలింగ్ వాయిదా వేయడం ఫలితాలలో జాప్యం చేయడంపై సో అభ్యర్థులు చాలా ఆందోళన అయితే మనకు చెందడం అయితే జరుగుతుంది. సో వీలైన త్వరగా ఈసారి అయినా సరే మనకు ఈ నెల 25 నుంచి 29 వరకు మనకు ఈ యొక్క ఆప్షన్స్ అనేది నమోదు చేసుకునే అవకాశం అయితే కల్పించాలి. 30 నుంచి వచ్చిన 2 తారీఖు వరకు కూడా సీట్ల కేటాయింపు అనేది సక్రమంగా చేసి ఈ యొక్క ధృవీకరణ పత్రాలు అనేది మనకు పరిశీలించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.